మొత్తం సిటీని లాక్ చేయమని చెప్పండి. ఎవరు నువ్వు? ఎర్రగా ఉన్న నీ పెదాలు, ఆకలితో ఉన్న నా హృదయం, నాకు నీ మీద ప్రేమ పుట్టింది. నువ్వు నాతో ఒక్క రాత్రి ఉండాలి, రాత్రంతా నిన్ను ఆస్వాదించాలి, ఒక రాత్రి నాతో. Mm-hmm.
సిటీలో ఏం జరుగుతుందని నాకు అర్థం కావట్లేదు. అదేంటంటే నిన్న ఇంకో అమ్మాయిని, ఆ అమ్మాయి పేరు రిచా అని చెప్తున్నారు, తను చాలా రోజుల నుంచి కనపడట్లేదు. అలాగే సిటీ మధ్యలో పోలీస్ కు ఇంకో అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. ఎవరా ఖైదీ? ఎందుకోసం అతను అందరిని చంపుతున్నాడు? పోలీస్ కు ఇప్పుడు దాకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఎవరా ఖైదీని ఇంకా అర్థం కాలేదు. కంటిన్యూస్ గా న్యూస్ ఛానల్ చూస్తూనే ఉండండి. జై హింద్ సార్. ఏదైనా తెలిసిందా? నో సార్, మేము ఆ అమ్మాయి ఇంటికే వెళ్తున్నాం వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి. సరే, మీరు ఒక పని చేయండి, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న విడిగా ఇన్వెస్టిగేట్ చేయండి. Yes సార్. ఏ సమాచారం దొరికినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. గో. జై హింద్ సార్. మీ కూతురుతో మీరు ఎప్పుడు చివరిగా మాట్లాడారు? నా కూతురు పోతుండే పనికెళ్ళిందమ్మా. పనికెళ్ళిన నా కూతురు ఇంకా తిరిగి రాలేదమ్మా. అయితే ఒక్కసారి ఫోన్ చేసింది ఆ అమ్మాయి నాకు. నేను పక్కనే ఉన్నాను, త్వరగా ఇంటికి వచ్చేస్తానని చెప్పిందమ్మా. ఆ పిల్ల మాట్లాడుతున్నప్పుడే ఫోన్ కట్ అయింది. నా కూతురు కోసం ఎదురు చూస్తున్నాడమ్మా. ఏం జరిగిందో కంగారుగా ఉందమ్మా. అమ్మా, నాకు ఒక్క కూతురేనమ్మా ఉంది. నా కూతురు తప్ప నాకు ఇంకెవరూ లేరమ్మా. మీరు ఎట్లాగన్నా కనిపెట్టి నాకు అప్ప చెప్పండి అమ్మా. ఆ అమ్మాయి దొరికిందండి, నాకు వెంటనే ఫోన్ చేయండి అమ్మా. త్వరగా కనిపెట్టండి అమ్మా. సార్, మీరేం దిగులు పడకండి, మీ కూతురు ఖచ్చితంగా దొరుకుతుంది. మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నాం. చాలా ధన్యవాదాలు అమ్మా. అర్జున్. చెప్పండి మేడం. ఆ అమ్మాయి తప్పిపోవడానికి ముందు చివరిగా తన లొకేషన్ ఇక్కడే ఉంది. అదే మేడం. అయితే ఖచ్చితంగా ఈ ఏరియాలోనే ఎక్కడో ఉండేది. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు అటువైపు చూడు, నేను ఇటువైపు చూస్తాను. చెప్పండి మేడం. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరి ఈమె? నాకు తెలీదు.
ఆశ్చర్యంగా ఉంది. మీ ఇంటి పక్కనే తను ఉంది, కానీ ఎవరో తెలీదా? అరే మేడం, నా ఇంటి పక్కన ఎవరు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఇదంతా నాకెందుకు? ఓ, ఎన్ని రోజులుగా ఇక్కడ ఉన్నారు? చిన్నప్పటి నుండి. ఈ కత్తి లాంటి అమ్మాయిని వేటాడితే భలే ఉంటుంది. మీరు ఇప్పుడేమైనా చెప్పారా? లేదు మేడం, ఏదైనా తెలిసిందంటే మీకు ఇన్ఫార్మ్ చేద్దామని అనుకున్నాను, అంతే, ఇంకేం చెప్పలేదు. చెప్పు శివాంగి, అక్కడ ఏంటి పొజిషన్? సార్, మేము ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటి నుంచే వస్తున్నాం సార్. ఆయనే వంటున్నారంటే ఆ అమ్మాయి తప్పిపోయి 3 రోజులైందంట సార్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి చివరి లొకేషన్ ఇంటి పక్కనే చూపించింది. శివాంగి, ఆ అమ్మాయి లాస్ట్ లొకేషన్ ఒకవేళ అదే ఏరియాలో ఉంటే మనం వెంటనే ఆ ఏరియాకు వెళ్ళి ఖచ్చితంగా విచారణ చేయాలి. ఎస్ సార్. ఓకే సార్. ఓకే, మీరు ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయండి. ఓకే సార్. బాగుండాలమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలి. ఇంతే దొరికింది రోజా, ఇప్పుడు వ్యాపారం చాలా డల్గా ఉంది. నాకు కొన్ని డబ్బులు ఇవ్వచ్చు కదా? ఓసే కమలా, నువ్వు వెళ్ళు, కాసేపట్లో వస్తాను. ముఖ్యంగా నేను లేనప్పుడు నువ్వు వసూలు చేయడానికి వెళ్ళట్లేదు ఎందుకో. ఇలా ఉన్నావు అనుకో, ముందుకు రాలేవు. ఇక వెళ్ళు. నేను చేస్తూనే ఉన్నాను. వెళ్ళు వెళ్ళు. I love you, darling. నువ్వెందుకు ఇంత లేట్ చేసావు? సారీ రా, రెడీ అయ్యి రావాలి కదా, అందుకే లేట్ అయింది. సరే, ఓకే, పద వెళ్దాం. నువ్వు ఈరోజు నా కళ్ళలోకి వచ్చావు. అలాగా? చాలా రోజుల తర్వాత మనం మీట్ అయ్యాం కదా. నన్ను మిస్ చేస్తున్నావా? చాలా. ఇంకేంటి ఇంకేంటి?
ఎర్రగా ఉన్న నీ పెదాలు, ఆకలితో ఉన్న నా హృదయం. బావా ఇవ్వు, ఆ దేవుడు మీ ఇద్దరిని చల్లగా చూసుకుంటాడు. మీకు దృష్టి తగలకూడదు. కలకాలం నువ్వు సంతోషంగా ఉండాలి. ఈరోజు మళ్ళీ లేట్ చేశాడు. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? హాయ్ ఏంటి హాయ్, నువ్వెంత లేట్ చేసావో తెలుసా? నేను చాలాసేపటిగా నీకోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు నువ్వెంత లేట్ చేసావు చూడు, నన్ను ఎంత వెయిట్ చేయించవో చూడు. నేను ఇక్కడికి వచ్చి ఒక గంట అయింది, నువ్వే రాలేదు. నన్ను క్షమించు బేబీ, నిజంగా జరిగింది ఏంటంటే ఒక ముఖ్యమైన పని పడింది, అందుకే లేట్ అయింది. నేను చెప్తున్నానుగా, ఇలా చూడు బేబీ, ఐఎమ్ సారీ. సరే, నువ్వు ఇలాగ నీ పనిలో నువ్వు బిజీగానే ఉండు, నేను ఇంకొక అబ్బాయితో ఎక్కడికైనా లేచిపోతాను. తర్వాత నువ్వు ఇక్కడే కూర్చుని చూస్తూ కూర్చో. నిన్ను ప్రాణాలతో వదిలితేనేగా. ఇప్పుడు నువ్వేమన్నా? అరే నేనేమంటున్నానంటే, నిన్ను వెళ్ళనిస్తేనే కదా. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. సరే సరే వదిలే, నువ్వేమి నన్ను అంతగా ప్రేమించడం లేదులే, ఎక్కడికి వదలలేనంతగా. కావాలంటే చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు ఎవరో ఒకరు నన్ను తీసుకెళ్ళిపోతారు, అప్పుడు కూడా ఇలాగే ఉంటే అలా చూస్తూ కూర్చో. సరే ఆ విషయం పక్కన పెట్టు, ఈ రోజు నీకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, చాలా పెద్దది. సర్ప్రైజా? వావ్. సరే మనం ఎక్కడికి వెళ్తాం? అబ్బా ఎందుకు అలా అడుగుతావు, నా మీద నమ్మకం లేదా? పద వెళ్దాం. ఇంతకీ నువ్వు నన్ను ఎక్కడ తీసుకొచ్చావు? బంగారం గీతేరా నా ఇల్లు. వావ్, ఇది మీ ఇల్లా? సో ఫైనల్లీ ఈరోజు నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకొచ్చావు అన్నమాట. నోటీ. విషయం ఏంటి, ఈరోజు నువ్వు నిజంగా చాలా మూడ్లో ఉన్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిజమే చెప్తున్నాను. అప్పుడా ఇప్పుడే బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఆ
ఇంతకు మించి నా వల్ల కాదు. అంత కంగారు ఎందుకు బంగారం? ఎర్రని నీ పెదాలు. ఈరోజు తుఫాన్ వచ్చేలా ఉంది. ఆకలితో ఉన్న నా హృదయం. నీ మీద నాకు మోజు పుట్టింది. నేను నీతో రాత్రిరంతా గడపాలి. నిదానంగా ఉండటాలి. నిదానంగా ఉంటే ఫలితం చాలా తీయగా ఉంటుంది. నాకు చాలా మూడ్గా ఉంది, త్వరగా రా. రాధే, హలో, నేను చెప్పేది నీకు వినిపిస్తోందా? హలో రాధే, వచ్చి కట్లు విప్పు. రాధే,